श्री कृष्ण शरणम मम। सभा सदस्य की सविनय नमस्कार समर्पण చేసుకుంటూ ఈ రోజు నుంచి మనం శ్రీ విష్ణు మహాపురాణం గురించి ప్రస్తావించుకోబోతున్నాం। వ్యాస భగవానుడు అనుగ్రహించినటువంటి అష్టాదశ పురాణాల్లో ఒకటి విష్ణు మహాపురాణం। పైగా ఈ విష్ణు పురాణానికి మరొక ప్రత్యేకత ఏంటంటే వ్యాసుని తండ్రి అయినటువంటి పరాశర మహర్షి దీన్ని తెలియజేశారు। అందుకే ఇది పరాశర కృతము అని కూడా చెప్పవచ్చు। అంటే విష్ణు పురాణానికి అసలైనటువంటి కర్త పరాశర మహర్షి। దానిని వ్యాసుడు గ్రహించి మనకి తన పురాణ విద్యలో భాగంగా అందించారు। అన్ని పురాణముల వల్ల ఈ పురాణం కూడా వేదముల్లో చెప్పబడ్డటువంటి అంశాలనే వివిధ విధాలుగా అందిస్తున్నది। ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయే తన్నట్లుగా ఇతిహాసాలు పురాణాలు కూడా వేదాల్లో చెప్పినటువంటి విషయాన్ని అందించడానికి వచ్చినవి। ఈ విష్ణు మహాపురాణం పేరే చెప్తున్నది విష్ణువు యొక్క తత్వాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించేటువంటి గొప్ప గ్రంథం। ఒక విధంగా చెప్పాలి అంటే వ్యాసుడు మనకు అనుగ్రహించిన భాగవతం మొదలైన వాటికి కూడా ఇదే మూలం। నిజానికి విష్ణు పురాణం చెప్పిన పద్ధతి ఎలా ఉన్నదో భాగవతం అదే పద్ధతిలో ఉంటుందంతా కూడా। అందుకు విష్ణు పురాణం వింటుంటే మళ్ళీ భాగవతం వింటున్నట్టు కూడా అనిపించడం సహజం। విన్న భాగవతమే వింటామా అంటే విష్ణు కథ ఎక్కడైనా ఒకటే, అది వినడం ఒక భాగ్యం। అందుకే వినరో భాగ్యము విష్ణు కథ, విను బల విధివో విష్ణు కథ అన్నారు। ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కథ, నాదించేనిదే నారదాదులచే వీధి వీధులను విష్ణు కథ అన్నారు కదా అన్నమయ్య। కనుక విష్ణు కథ ఒక సంధ్యాకృత్యం వలె నిరంతరం పారాయణ చేయవలసినది। పైగా విష్ణు కథ ఏం చేస్తున్నది అన్నదానికి పోతన గారు చాలా చక్కగా చెప్పారు। విష్ణుపది జలము భంగి విమల విమలులజేయున్ విష్ణు కథ సంప్రష్టం। విష్ణు కథ చెప్పడం వినడం కూడా గంగా స్నానమంత పవిత్రమైనది అని చెప్తున్నారు। కనుక మనల్ని పరమ పావనల్ని చేసేటువంటి విష్ణు కథలు చెప్పుకుంటున్నాం। ఇది మొత్తం 6412 శ్లోకాలతో కూడినటువంటి మహాపురాణం। ఇప్పుడే తెలుస్తున్నది మొత్తం ఎలాగో చెప్పుకోలేమని మొదటి రోజే మనకు తెలుస్తున్నది। దీంట్లో ముఖ్యమైన అంశాలు ప్రస్తావించడం జరుగుతున్నది। పరాశర మహర్షి మైత్రేయుడనే మహర్షికి చెప్పినటువంటిదే ఈ విష్ణు పురాణం। ప్రథమంలోనే పరాశరం మునివరం కృత పౌర్వాహ్నిక క్రియం మైత్రేయ పరిపప్రచ్ఛ ప్రణిపచ్చ అభివాద్యచ అని మొదలవుతున్నది। సూత పౌరాణికుల వారే దీన్ని కూడా తెలియజేస్తున్నారు। మైత్రేయుడు పరాశరుని ప్రశ్నించాడు, ఎలా ప్రశ్నించాడు, ఎలాంటి పరాశరుని ప్రశ్నించాడు అన్నదాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తున్నారంటే కృత పౌర్వాహ్నిక క్రియం, పూర్వ ఆహ్నిక క్రియం। మన భారతీయ జీవన విధానంలో ఆహ్నిక క్రియలు ఉన్నాయి, అంటే ప్రాతకాలం మధ్యాహ్నకాలం సాయంకాలం చేయవలసినటువంటి క్రియలు। పౌర్వాహ్నిక క్రియం అంటే ఆహ్నిక క్రియల్లో మొదటి భాగం పూర్తి చేసేట ఆయన, అంటే ప్రాతకాలం మొదలైనవన్నీ చేయవలసినవి చేసి కూర్చున్నారు ఆయన। అటువంటి ఆయన్ని మైత్రేయుడు అడిగాడు, ఎలా అడిగాడో చెప్తున్నారు। పరిపప్రచ్ఛ, పరిపప్రచ్ఛ అంటేనే పప్రచ్ఛ అంటే ప్రశ్నించాడని అర్థం। పరిపప్రచ్ఛ అంటున్నాడు అంటే భగవద్గీతలో చెప్పిన మాట, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయ, అందులో ప్రణిపాతేన అనే మాట ఉన్నది, పరిప్రష్టేన అనే ఉన్నది, సేవయ అని మూడు ఉన్నాయి, ఎలా అడగాలి అని। కాలక్షేపంగా అడిగితే వచ్చేది జ్ఞానం కాదు కదా। అందులో పరాశరుడు అంతటి వాడిని మైత్రేయుడు ఎలా అడుగుతున్నాడంటే పరిపప్రచ్ఛ అంటే పరిప్రశ్న చేశాడు, పైగా ప్రణిపాతేన అన్నారు కదా, అదే ఇక్కడ ప్రణిపత్య అనే మాట కూడా చెప్తున్నారు ఇక్కడ। భగవద్గీతలో ఆ మాట ఇక్కడి మాట ఒకేలాగా ధ్వనిస్తుంది చూడండి, అంటే బ్రహ్మ విద్యను ఎలా అడగాలో అదే। అంటే విష్ణు పురాణం అంటే ఏమిటో కదా బ్రహ్మ విద్య, అసలు విష్ణువు గురించి తెలుసుకోవడమే బ్రహ్మ విద్య, అందుకే ఇది బ్రహ్మ విద్యా గ్రంథమే, పరబ్రహ్మ గురించి తెలియజేస్తున్నది। కనుక పురాణం అంటే కథ చెప్పడము, లేకపోతే వివిధములైన లోకాలను వర్ణించుతూ రాజవంశుల చరిత్ర చెప్పడము దాని యొక్క అసలు ఉద్దేశం కాదు। అవి చెప్తున్నట్టు కనబడుతున్నా దాని యొక్క అసలు పరమార్థం మాత్రం పరబ్రహ్మ గురించిన జ్ఞానం కలిగించడమే పురాణముల యొక్క ప్రధానమైన ప్రయోజనం। అందుకే పురాణాలు వేరు బ్రహ్మ విద్య వేరు అనడానికి లేదు, పురాణముల వల్ల కూడా మనం తెలుసుకునేది బ్రహ్మ విద్య, ఇది బ్రహ్మ విద్య అని చెప్పడానికే ఈ పదాలు ప్రణిపచ్చ అభివాద్యచ పరిపప్రచ్ఛ అని మూడు మాటలు ఇక్కడ ఉన్నాయి। ఆ విధంగా ప్రణిపాతము చేశాడు అంటే సమగ్రంగా సాష్టాంగ నమస్కారం చేసి అందులో అభివాద్యత అన్నప్పుడు కూడా ఇది నమస్కారాన్ని తెలియజేస్తున్నది। తర్వాత పరిపప్రచ్ఛ, ఈ మూడు అంటే సంపూర్ణ శరణాగతితో గురువైనటువంటి పరాశర మహర్షిని మైత్రేయుడు అడిగాడు,
అడిగినప్పుడు ఏమంటున్నా అంటే, అఖిల గురు, ఓ గురు, నీ వల్ల నేను ఎన్నో తెలుసుకున్నాను. అంటే ఒక్క విష్ణు పురాణమే కదా, అప్పటికెన్నో చెప్పు ఉన్నాడనమాట పరాశరుడు. ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని సర్వాణి తథాంగాని యథాక్రమం త్వత్ప్రసాదాన్ ముని శ్రేష్ఠ మామన్యే నాకృతశ్రమం. నీ వలన మేము సర్వశాస్త్రములు ధర్మశాస్త్రములు అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నది దివ్యమైనటువంటి నారాయణ యొక్క తత్వాన్ని అడుగుతున్నాను అని, శ్రోతుమిచ్చామ్యహం సర్వం త్వత్తో వాసిష్ఠ నందన, వాసిష్ఠ నందన అన్నప్పుడు వశిష్ఠుని యొక్క పరంపరకు చెందినవాడు ఇక్కడ. వాసిష్ఠుడు అంటే వశిష్ఠుని పుత్రుడైనటువంటి వాడు, ఆయనకేను పుత్రుడు. వశిష్ఠ పుత్రుడు అంటే శక్తి, శక్తికి పుత్రుడు పరాశరుడు. అందుకు వాసిష్ఠ నందన అనడంలో ఇది ప్రత్యేకత. ఓ వాసిష్ఠ నందన, నీ నుంచి నేను తెలుసుకోవలసినది ఏమిటంటే, ఈ సర్వజగత్తుకి మూలమైనటువంటి తత్వం ఏది, ఆయన నుంచి ఈ సర్వజగత్తు ఏ విధంగా ఉత్పన్నమైనది, ఆయన ఏ విధంగా ఈ జగత్తుని ఉద్ధరిస్తున్నాడు, వీటిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి తెలియజేయమని ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడు పరాశరుడు చెప్తున్నారు. సాధు మైత్రేయ ధర్మజ్ఞ స్మారితోస్మి పురాతన. నువ్వు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను నాకోడు గుర్తుకొచ్చిందన్నాడు ఆయన. స్మారితోస్మి, గుర్తు తెచ్చుకుంటున్నా. ఏమిటంటే, నాకొకప్పుడు వశిష్ఠుడు చెప్పినది నీకు ఇప్పుడు చెప్తున్నాను. అంటే అడిగాడు కదా నేను సొంతంగా చెప్పడం కాకుండా, నాకొకప్పుడు వశిష్ఠుడు చెప్పాడు అన్నారు ఇక్కడ. అంటే నిజానికి విష్ణు పురాణికి ఇప్పుడు ఎవరు కర్త అయ్యారు? పరాశరుడు కూడా కాదు, వశిష్ఠుడు అయ్యాడు. అంటే చెప్పిన అతను వశిష్ఠుడ. వశిష్ఠుడు పరాశరునికి తెలియజేశాడు. ఎప్పుడు తెలియజేశారో చెప్తున్నారు. ఒకప్పుడు రాక్షసుల వలన నా తండ్రి అయిన శక్తి మరణించాడు. ఆ సమయంలో నాకు మహాకోపం వచ్చి ఒక యాగాన్ని చేసి ఈ రాక్షసులందరినీ కూడా భస్మం చేశారు. చాలామంది రాక్షసులు నా వల్ల భస్మం అయ్యారు, మిగిలిన రాక్షసులు వేదన పడుతున్నారు. ఆ సమయంలో వశిష్ఠుడు వచ్చి నాకు, బ్రహ్మజ్ఞుడైనటువంటి వాడికి ప్రతీకార దృష్టి ఉండరాదు అని చెప్పాడు. ఇక్కడ బ్రహ్మము గురించి తెలుసుకోవాలనే తపన కలిగినటువంటి వారు ఈ పని చేయరాదు నాయన. కాలానుగుణంగా ప్రారంభవశాత్తువి జరుగుతూ ఉంటాయి తప్ప వీటిపై ప్రతీకారం వంచకూడదు అని బోధించి, ఇప్పటికి నువ్వు చాలా రాక్షసులు క్షయం చేశావు, వీళ్ళెవరూ కర్తలు కారు. నువ్వు క్షయం చేసినటువంటి రాక్షసులు ఎవరు కూడా నీ యొక్క నాన్నగారి మరణానికి కర్తలు కారు, వాళ్ళు అమాయకులు. నువ్వు ఆ రాక్షస జాతి మొత్తం మీద నువ్వు ఇప్పుడు ఆ విధంగా ప్రతీకార దృష్టి చేస్తున్నావు. కనుక తత్వజ్ఞానం తెలుసుకుంటేనే నువ్వు శోకం నుంచి బయటపడగలవు. ఇక్కడ ఈ మాట మీరు చూస్తున్నట్లయితే ఒక విధమైన విషాదంతోనే మొదలవుతున్నది ఇక్కడ కూడా జ్ఞానం. తత్వజ్ఞానం లేకపోవడం వల్లనే విషాదము, దుఃఖము, శోకము, మోహము కలుగుతాయి. దానివల్ల ప్రతీకారాదులు కలుగుతూ ఉంటాయి. ఆ తత్వజ్ఞానాన్ని కలిగించాలి. ఆ కారణం చేత ఎప్పుడైతే వశిష్ఠుడు విరమింపజేశాడో ఆ పనిని, అప్పుడు శరణాగతుడై నాకు ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని పరాశరుడు అడిగాడు. ఈ మాట పరాశరుడు చెప్తున్నాడు. అడిగితే అప్పుడు నాకు వశిష్ఠుడు తెలియజేశాడు, ఆ వశిష్ఠుడు చెప్పినటువంటి దానినే నీకు తెలియజేస్తున్నాను అని. విష్ణు పురాణం ప్రధానంగా తత్వజ్ఞానాన్ని తెలియజేసేది. కనుక విష్ణు కథ తెలియడం వలన మనకు తెలుస్తున్నది అంటే తత్వజ్ఞానము. అంటే ఇది పూర్తిగా బ్రహ్మ విద్య అనడానికి దీని యొక్క ప్రస్తావన యొక్క నాంది మనం గమనించినట్లయితే స్పష్టమవుతున్నది. కనుక మనలో ఉన్నటువంటి అజ్ఞానజనితమైన శోకమోహాది వికారాలు పోగొట్టడానికై అవతరించినటువంటిది విష్ణు మహాపురాణం అని ఇప్పుడు సృష్టి పూర్వస్థితి నుంచి ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైనా పురాణం 5 లక్షణాలతో కూడి ఉంటుంది. ఆ 5 లక్షణాలు ప్రతి పురాణంలో కనిపిస్తుంటాయి మీరు పరిశీలించినట్లయితే. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, రాజవంశ చరిత్రము, వంశచరిత్రము అన్ను మొత్తం 5 భాగములు. అంటే సృష్టి ఎలా జరిగినది, ప్రళయకాలాలు మొదలైన వాటి తర్వాత మళ్ళీ ఇవి ఎలా కొనసాగుతూ ఉన్నాయి, ఈ మన్వంతరములు యందు వివిధములైనవి ఏవేవి సంభవించాయి, అందులో ఉన్నటువంటి రాజవంశ చరిత్రలు, సూర్యవంశ చరిత్రలు, చంద్రవంశ చరిత్రలు, ఋషుల చరిత్రలు, ఇవన్నీ చెప్పేది పురాణం అంటే. కనుక పురాణాలన్నీ ప్రారంభం సృష్టికి పూర్వం ఉన్న స్థితి, తర్వాత సృష్టి జరిగిన విధానం ఇదే చెప్తా. ఏ పురాణమైనప్పటికీ, శివపురాణమైనా, శక్తి పురాణమైనా, విష్ణు పురాణమైనా, పురాణ ప్రక్రియకి ఇది లక్షణం. ఇప్పుడు దాన్ని ప్రారంభిస్తున్నారు పరాశర మహర్షి. నారాయణుని స్మరణ చేస్తున్నాడు, మనను స్మరణ చేద్దాం. నారాయణుని యొక్క దివ్య తత్వాన్ని శ్లోకాల్లో, ప్రార్థన శ్లోకాల్లో చెప్తున్నారు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇది మనం విష్ణు శాస్త్రం అంతా అయిన తర్వాత చదువుకుంటాం. ఇది విష్ణు పురాణంలోది. ఇది ప్రథమ శ్లోకంగా మనం చెప్పవచ్చు. విష్ణు పురాణానికే ఇది నిజానికి ప్రథమ శ్లోకం. ఎందుకంటే పరాశరుడు చెప్పబోతూ దీన్ని ప్రార్థన శ్లోకంగా స్మరించాడు. ముందుగా నారాయణ గురించి ఏం చెప్పాడు, ఇందులో మీరు పరిశీలించినట్లయితే విష్ణు తత్వం ఉంది ఇందులో. ఈ తత్వమే తెలియవలసింది. ఎందుకంటే వికారమైనటువంటి జగత్తు గురించి చింతన చేస్తావా,
వికారం లేని తత్వం గురించి చింతన చేస్తావా? దాన్ని బట్టి ఆధారపడింది ఏదైనా. దేన్ని నువ్వు చింతన చేస్తావో అదే నువ్వు అవుతావు, అదే కదా. కనుక వికారరహితమైన ఒక శుద్ధతత్వాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ శుద్ధతత్వాన్ని చింతన చేయడం వల్ల వికారముల నుంచి నువ్వు విడుదల పొందుతావు. అది చేయవలసింది. అందుకు అవికారాయ ముందు శుద్ధాయ, ఇక్కడ ఎక్కడా కూడా రూపాది వర్ణన లేదు, విష్ణు తత్వమే ఉన్నది. చూడండి, అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇది అవికారాయ. ఈ మాటకు అర్థం ఏంటి? వికారములు లేనివాడు. వికారం అంటే వికారాలు ఎన్నున్నాయి అసలు? ఓ బోల్డ్ వికారాలు ఉన్నాయండి లోకంలో. ఒక్కొక్కటిది ఒక్కొక్క వికారం చెప్పడానికి మొదలు పెడితే చాలా కనిపిస్తాయి వికారాలు. కానీ ప్రధానంగా సృష్టికున్న వికారాలు ఆరు, షడ్భావ వికారాలు అని అంటారు. అస్థి జాయతే వర్ధతే విపరణమితే క్షీయతే నశ్యతే. మొత్తం ఇవి ఆరు వికారాలు, షడ్భావ వికారాలు అంటారు. అంటే ఉండుట అంటే ఒక ఉనికి కలిగి ఉండుట, దాని తర్వాత అంటే దీన్ని జాయతే తర్వాత పుట్టుట ఉండుట. ముందు జాయతే అస్థి వర్ధతే పుట్టడం ఉండడం పెరగడం, తర్వాత వచ్చేది ఏంటి? పెరగడం తర్వాత తరగడం. పెరగడం కూడా ఒక విధంగా తరగడమే. కనుక పెరగడం తర్వాత తరగడం, తరగడంతో పాటు విపరణమితే అంటే మార్పు చెందుట, దాని తర్వాత నశించుట. అది కనుక ఇప్పుడు చెప్తున్న అర్థమైంది కదా. పుట్టుట ఉండుట పెరుగుట తరుగుట నశించుట ఇవి దాని ఉన్నటువంటి మార్పు చెందుట నశించుట. ఈ షడ్భావ వికారములు లేనిది పరతత్వము. అందుకు షడ్భావ వికారరహిత అది అవికారాయ, అది శుద్ధాయ నిర్మలమైనటువంటి తత్వం. అది మాయా వికారములు ఏమీ లేనటువంటిది, మాయా మాలిన్యము లేనటువంటిది, నిత్యాయ అదొక్కటే నిత్యమైనటువంటిది, పరమాత్మనే సర్వోత్కృష్టమైనటువంటిది అని చెప్తూ సదైక రూప రూపాయ అది కేవలం సత్తా మాత్రము సచ్చిదానందమైనటువంటి తత్వము. విష్ణవే అంటే సర్వవ్యాపకము, విష్ణవే సర్వజిష్ణవే, జిష్ణవే అంటే అన్నిటినీ మించినది అని ఇక్కడ అర్థం. జిష్ణు అంటే జయశీల అని అర్థం. జయశీలుడు, జయము కలవాడు జిష్ణువు. విష్ణువుకి జిష్ణు అని కూడా పేరున్నది కదా. పైగా అది రైమ్గా కూడా కుదురుతుంది, విష్ణు జిష్ణు ప్రభ విష్ణు అని అంటారు. కనుక జిష్ణు అదే జిష్ణవే, సర్వజిష్ణవే, జయశీల అని అర్థం. అన్నిటినీ జయించినవాడు. జయించినవాడంటే జయించడం అంటే అర్థం ఏంటి? మించిపోయి ఉండుట అని అర్థం. అన్నిటినీ మించినటువంటి వాడు అంటే సర్వోత్కృష్టమైనటువంటి వాడు అనే భావాన్ని చెప్పి నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణి. ఈ స్తోత్రమే నిజానికి ఒక సంపూర్ణమైనటువంటి స్తోత్రంగా మనకు కనిపిస్తున్నది. ఆయన హిరణ్య గర్భుడు అనగానే హిరణ్య గర్భుడు అంటే తేజస్సుకు మూలమైన వాడు అని ఒక అర్థం. విశ్వానికి అంతరికి ఏ తేజస్సు మూలమో ఆ తేజస్సుకి ఈయన మూలం, అది హిరణ్య గర్భ. హిరణ్య గర్భుడు అంటే ప్రసిద్ధిగా పేరెవరిది? బ్రహ్మదేవుడిది. నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయచ. హరయే అంటే హరి అని అర్థం, హరికి నమస్కారం అని. కానీ హిరణ్య గర్భాయ అంటే బ్రహ్మదేవుడు, హరయే అంటే విష్ణువు, శంకరాయ అంటే రుద్రుడు. ఈ మూడు అయినటువంటి వాడు ఇక్కడ ఎంత చక్కగా ఉన్నదో చూడండి. విష్ణుతత్వం తెలియాలి, ఇది స్పష్టంగా మనకు తెలిస్తే విష్ణువు గురించి ముందు బాగా అర్థం అవ్వాలి. విష్ణువు అనగానే మనకి ముగ్గురు దేవుళ్ళలో ఒకడు అని చాలామంది అభిప్రాయపడతారు. కానీ ముగ్గురు దేవుళ్ళు తానైన వాడు మనకి మళ్ళీ గజేంద్రుడు చెప్పిన శ్లోక పద్యమే గతి ఇక్కడ. కనుక నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయచ వాసుదేవాయ. వాసుదేవ తత్వం అనేక మార్లు విన్నాం, ఇప్పుడు వింటాం. తర్వాత తారాయ, తారాయ అంటే ప్రణవస్వరూపాయ అని అర్థం, అంటే ఓంకార స్వరూపుడు. సర్గస్థిత్యంతకారిణి అంటే సృష్టిస్థితులయ్య కారకుడైనటువంటి వాడు. ఈ స్తోత్రంలోనే సంపూర్ణమైన నారాయణతత్వాన్ని ప్రతిపాదన చేసి సృష్టి పూర్వస్థితి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. నాహో న రాత్రి నభో నా భూమి నాసీ తమో జ్యోతిరభూన్న చాన్యత్ శ్రోత్రాది బుద్ధ్యానుపలభ్యమేకం ప్రాధానికం బ్రహ్మ పుమాంస్తదాసీత్. సృష్టిలో ఎప్పుడు ఉండేది పరతత్వం, సృష్టి మాత్రం ఎప్పుడు ఉండేది కాదు. అది కలుగుతుంది పెరుగుతుంది తిరిగి లయిస్తుంది. కనుక ఈ సృష్టి ప్రారంభపు స్థితి ఎలాంటిది అంటే నాహో న రాత్రి నభో. ఈ మాటలన్నీ కూడా మనకు ఋగ్వేదంలో చెప్పబడ్డ నాసదీయ సూక్తంలోని విషయాలు ఇవి. అప్పుడు ఏవీ లేవు, నా రాత్రి, అదేవిధంగా నా దివా, పగలు లేదు రాత్రి లేదు, సూర్యుడు లేడు చంద్రుడు లేడు భూమి లేదు ఏదీ లేనటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఉన్నటువంటిది ఒకటే తత్వము. ఆ తత్వము ప్రథమంగా ఉన్నటువంటిది, ఎప్పుడు ఉండేటువంటిది, ఉండడమే దాని యొక్క స్వభావమైనటువంటిది. ఉండడమే స్వభావం, దీనికి సత్ అని అంటారు.
అది పుట్టి ఉండేది కాదు, ఎప్పుడు ఉండేది. అది పుట్టి ఉండేది సృష్టి వికారం, ఎప్పుడు ఉండడం పరమాత్మ యొక్క స్వభావం. కనుక ఆ ఎప్పుడు ఉండేటువంటి నిర్మలమైనటువంటి తత్వం అది సృష్టికి పూర్వం అది ఉన్నది. దాని తర్వాత ఆ పరమాత్మ సృష్టికి సంకల్పించుకున్నప్పుడు ఈ జగత్తంతా ఎలా ఆవిర్భవించింది అంటే, ఈ జగత్తుకి ముఖ్యమైనటువంటి కర్మబీజములు, జగత్తుకి అవసరమైనటువంటి మహత్తు మొదలైనటువంటి వికారములు ఇవన్నీ కూడా అండీభూతములుగా ఉండాలి. అంటే ఒక పెద్ద అండాకారములు, హిరణ్మయ అండము అంటారు, ఒక తేజోమయమైనటువంటి అండములో ఉన్నటువంటివి అది. ఈ సర్వ జగత్తు లేని స్థితి, ఆ స్థితిలో పరమాత్మ యొక్క సంకల్పం చేత అది అండీభూతములు, ఈ సృష్టికి కావలసిన బీజములన్నీ అండస్థితిలో ఉన్నాయి. ఆ తర్వాత పరమేశ్వరుడు ఈ కాల తన యొక్క కాలశక్తి చేత దానికి క్షోభ కలిగించాడు అన్నారు. ఇక్కడ క్షోభ అంటే కలవరము, స్పందన అని. దానికి భగవానుడు ఆ క్షోభ కలిగించిన తర్వాత ఈ దాని నుండి వివిధ వికారములతో ఈ సృష్టి అంతా ప్రారంభమైనది అని. కనుక ముందు పరమాత్మ అతని యొక్క అవ్యక్తమైనటువంటి శక్తి, ఆ శక్తితో ఏర్పడినటువంటి సర్వభూత వికారములతో కూడిన జగత్తు, ఇది క్రమం. అందుకు ప్రథమంలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పరమాత్మ యొక్క ఉనికిని చెప్పడమే ఇందులో ప్రధానం. మనకి పురాణాల్లో సృష్టిని చాలా చక్కగా వర్ణిస్తారు అన్ని పురాణాల్లోనే. ఈ పురాణాలు కూడా ఖగోళ వర్ణన, జ్యోతిర్మండలాల వర్ణన, వివిధ లోకాల వర్ణన ఇవన్నీ చెప్తారు. దీని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, భాగవతంలో సుఖమహర్షి చాలా చక్కగా చెప్తారు, లోకాలను నేను వర్ణిస్తున్నానంటే లోకం గురించి తెలుసుకోమనడం నా యొక్క ఉద్దేశం కాదయ్యా, ఎంత చక్కగా లోకాలను నిర్వహిస్తున్న పరమాత్మ గురించి తెలుసుకోవాలి, అది ఇందులో చెప్తున్న విషయం. అది మన యొక్క సంస్కృతిలో అన్నీ చెప్తారు, చెప్పనిది ఏం లేదు. ఇప్పుడు ప్రపంచం గురించి తెలుసుకోవడం, లోకం గురించి తెలుసుకోవడం, లోక జ్ఞానం అనే మాట మనం వింటూ ఉన్నాం, దాని గురించే తాపత్రయపడుతూ ఉన్నాం. కానీ పురాణములు కూడా అదే విధంగా లోకాల గురించి చెప్తున్నాయా అంటే, వాటి ఉద్దేశం ఏంటంటే ఈ లోకమునందంతటా వ్యాపించి ఇంత చక్కగా లోకమును నిర్వహిస్తున్న పరమేశ్వరుని తెలుసుకోవాలి. విశ్వం ఎందుకు ఉందయ్యా అంటే విష్ణువుని తెలుసుకోవడానికి ఉన్నది. అది పురాణం యొక్క దృష్టి. అందుకే పురాణములు అనేక రకాల విద్యలు చెప్తాయి. పురాణాల్లో నానా విద్యలు లభిస్తాయి మీకు. ఇన్ని విద్యలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సర్వ విద్యాస్వరూపుడైన నారాయణని చెప్పడమే దీని యొక్క ప్రథమమైనటువంటి ఉద్దేశం. అందుకే పురాణములు వినేటప్పటికే మనకు భగవత్ చింతనే కలుగుతుంది తప్ప అందులో చెప్పేటువంటి కథల విషయం వినాలనే తపన మనకుండదు. ఆ కథల ద్వారా కూడా భగవత్తుడి యొక్క తత్వాన్ని పొందాలని. కనుక పురాణముల యొక్క ఉద్దేశము, వీటన్నిటి యొక్క పరమార్థము, ప్రయోజనము కూడా భగవత్ తత్వానుభూతి. అది ప్రధానంగానే మనం గ్రహించాలి. ఆ తత్వాన్ని సంపూర్ణంగా నిరంతర మననం చేయవలసినటువంటి విషయం. అందుకే ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా పరాశరుడు చెప్పాడో, అసలు భగవానుడు ఇదంతా ఎందుకు చేశాడయ్యా, ఆయనకి శక్తి ఏమిటి అని అంటే, ఆయన ఎందుకు చేశాడు, ఆయన శక్తి అంటే ఏమిటి, అది మాత్రం మన ఊహకు కూడా అందదు నాయన అన్నట్టు. ఇది సమాధానం. మనం అంటే అసలు ఎందుకండి చేయాలి మొట్టమొదటి సృష్టిని అని మొదలు పెడతాం. ఆయన ఎందుకు చేశాడు, ఆయన సంకల్పం మనకేం తెలుస్తుంది, ఊహకు అందదు అది. దాన్ని అందుకోగలిగిన స్థితి వస్తే చెప్పగలిగే స్థితి మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదొక అవ్యక్తమైనది, అవ్యక్తమైన స్థితి. దానికి ఒక్కటే మాట అంత అద్భుతంగా చెప్తున్నాడంటే పరాశరుడు, శక్తయ సర్వభావానాం అచింత్య జ్ఞాన గోచరాహ. స్వామి ఏ ఏ అనంత శక్తులు ఈ జగత్తుని చేశాడు, ఎందుకు చేశాడు అనేది అచింత్య జ్ఞాన గోచరాహ. ఆ శక్తి అచింత్య జ్ఞానము అంటే చింతనకి అందనటువంటి జ్ఞానముతో కూడినది. అది ఊహాతీతమైనటువంటి జ్ఞానముతో పరమాత్మ ఇది చేశాడు. ఉదాహరణకి లోకంలో మణి, మంత్ర, ఔషధులు వీటి శక్తులు ఉంటాయి. ఒక మంత్రం వల్ల ఒక శక్తి ఉంటుంది. ఏమిటా శక్తి అనేది, ఆ మంత్రం అనుకున్న శక్తి మనకు ఊహకు అందదు. అది ఆ శక్తిని మనం అనుభవిస్తామే తప్ప ఆ మంత్రం యొక్క శక్తి ఏమిటనేది ఊహకు అందదు. అలాగే ఔషధం యొక్క శక్తి, ఔషధం యొక్క శక్తి అక్కడ ఉందని గ్రహిస్తున్నామే తప్ప ఔషధం యొక్క శక్తి నువ్వు ఏం ఊహించగలవు, ఏం తెలుసుకోగలవు. ఇలా సృష్టిలో నీకు దొరికేటువంటి ఒక మణి, మంత్ర, ఔషధాల శక్తులనే నువ్వు తెలుసుకోలేనప్పుడు పరమాత్మ యొక్క అనంతమైన శక్తి ఇంకా ఎంత అచించము ఊహించుకుంటున్నాడు. కనుక అది చింతనకు అందనటువంటి ఆయన శక్తితో ఇవి చేస్తున్నాడు అని వివరిస్తూ, ఆ తర్వాత ఈ జగత్తులో ఈ స్పందన జరగడం కానీ ఇదంతా కూడా తన యొక్క కాలశక్తి చేస్తున్నాడు అన్నాడు. ఇది ఒక విషయం. అంటే ఇప్పుడు మనకు రెండు తెలిసే, కాలము కర్మము అని రెండున్నాయి. కాలం కర్మం కలిసి వస్తే అని మనం లోకంలో కూడా మాట అంటూ ఉంటాం. సృష్టికి మూలమే కాలం కర్మం. కర్మం అంటే ఏ ఏ జీవులు ఏ ఏ గతులు అనుభవించాలి అనేటువంటి దానిని అనుసరించే సృష్టి జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు ఎప్పుడు ఏది జరగాలనేది కాలం నిర్ణయిస్తుంటుంది. ఈ కాలం ఆయన యొక్క అంశస్వరూపమే. కాలమే పరమాత్మ అని చెప్పడానికి కాలానికి అతీతుడు, కాలస్వరూపుడే చేస్తున్నాడు ఆయన. కనుక కాలానుగుణంగా జరుగుతుంది ఇదంతా అన్నాడు. అంటే ఎప్పుడు సృష్టి ప్రారంభం కావాలి, ఎప్పుడు లయం కావాలి, ఇదంతా దేని మీద ఆధారపడింది,
మనం చూస్తున్న సర్వ జగత్తు దేని మీద ఆధారపడింది? కాలం మీదే ఆధారపడింది. కనుక కాలం గురించి చెప్తున్నాడు. ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండమును అండమును ఏర్పరిచి దానిని స్పందింపజేసేటప్పుడు ఆయన ప్రథమతః తన స్వరూపమైనటువంటి తానే బ్రహ్మగా వ్యక్తమై ఆ బ్రహ్మదేవుని ద్వారా ఈ సృష్టి అంతా నిర్వహించాడు. కనుక మనకిక్కడ సృష్టి ఎలా ప్రారంభమైనది క్రమంలోనే మొదలవుతున్నది. ఈ బ్రహ్మగారి యొక్క ఆయువు గురించి ఇక్కడ చాలా వివరణ ఇచ్చాడు. మనం అనేక మార్లు చెప్పుకున్నాం గనక నేను దాని ప్రస్తావన ఇక్కడ తీసుకురాకపోయినా, బ్రహ్మగారి యొక్క ఆయువు 100 కల్పాలు. ఒక కల్పం అంటే ఏమిటో మనం అనేక మార్లు చెప్పుకున్నాం, మరి స్మరించుకోవాలి. కల్పము అంటే 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు కలిపితే, అలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం, అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అలాంటి కల్పం బ్రహ్మగారికి ఒక పగలు. తర్వాత ఆయన ఇది పేకప్ చెప్తాడు. అప్పుడు ఒక ప్రళయం వస్తుంది, ఆయన పేకప్ చెప్తాడు. మళ్ళీ ఇంతకాలం రాత్రి ఉంటుంది, అప్పుడు సృష్టి అసలు ఏమీ ఉండదు. మళ్ళీ సృష్టి ప్రారంభం. అంటే ఆయన ఒక రోజులో ఎందరు మనువులు 14 మనువులు వెళ్ళిపోయారు. మరి ఆయన యొక్క మొత్తం ఆయువులు ఎందరు వెళ్ళిపోతారో ఆలోచించుకోండి. ఇలాంటి రోజులు మొత్తం అంటే ఈ పగలు రాత్రి కలిపితే ఎంతో, అలాంటివి మొత్తం 100 జరగాలి ఇది ఆయనకి. అప్పుడు ఒక బ్రహ్మగారి పని పూర్తయిపోతుంది. ఆ బ్రహ్మగారి యొక్క 100 ఏళ్లలో 50 ఏళ్ల భాగాన్ని పూర్వార్ధం అంటారు, ప్రథమ పరార్ధం. తర్వాత వచ్చింది ద్వితీయ పరార్ధం. ఇప్పుడు నడుస్తుంది అది, ద్వితీయ పరార్ధే అంటున్నాం. ఈ ద్వితీయ పరార్ధం సంగతి అంటే 2వ 50 ఏళ్ళు అనమాట. ఆయనకు 100 ఏళ్ళ ఆయువులో 50 ఏళ్ళు పూర్తయిపోయాయి. 2వ 50 ఏళ్ళ ఆయువులో ఇప్పుడు నడుస్తున్నది ఏమిటంటే ద్వితీయ పరార్ధంలో ప్రథమ కల్పం. ఇది శ్వేతవరాహ కల్పం. కనుక దానికి సంబంధించిన కథే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ మాట కూడా చెప్పాడు. ఇప్పుడు నడుస్తున్నది ద్వితీయ పరార్ధంలోని శ్వేతవరాహ కల్పం. ద్వితీయస్య పరార్ధస్య వర్తమానస్య వై ద్విజ వారాహ ఇతి కల్పోయం ప్రథమ పరికీర్తిత. దీనికి శ్వేతవరాహ కల్పము అని పేరు వచ్చినది. ఇక్కడ కాలం గురించి చాలా విశేషమైనటువంటి స్వభావాన్ని వివరిస్తున్నారండి విష్ణు పురాణంలో. విష్ణు పురాణం జ్యోతిషాస్త్రం గురించి, కాలం గురించి తెలుసుకోవడానికి చాలా పనికొచ్చేటువంటి. కాలం గురించి అత్యంత సూక్ష్మకాలం మొదలుకుని మహాకాలం వరకు గణన చేసినటువంటి ఘనత భారతీయ వైదిక విజ్ఞానానికి ఉన్నది. ఇక్కడ నిమేషం అని చెప్పాడు. నిమేషం అంటే కనురెప్ప పాటు, అంతేగాని మనం అనుకునే నిమిషం కాదు. ఇలాంటి నిమేషం గురించి చెప్తాడు. 15 నిమేషములు ఒక కాష్ఠ, 30 కాష్ఠలు ఒక కళ, అలాంటి 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక దినము, 30 దినములు ఒక మాసం. ఇంకా అక్కడ నుంచి మనం లెక్క వేసుకోవచ్చు సంవత్సరం వరకు వచ్చాం. ఈ సంవత్సరంలో మొదటి 6 మాసములు దేవతలకి పగలుగా మనం భావన చేస్తాం. పితృదేవతలకు అది రాత్రిగా చెప్పబడుతున్నది. దక్షిణాయనం 6 మాసాలు దేవతలకు రాత్రి, పితృదేవతలకు పగలుగా చెప్పబడుతున్నది. ఈ విధంగా వివరించి మనకి చిన్న కాలం నుంచి సంవత్సర కాలం వరకు ఉన్నాయి. ఇక దేవతల యొక్క మానములు వీటన్నిటి కూడా వివరించి ఇక్కడ చూపించారు. ఇలాంటి విశాలమైన కాలస్వరూపాన్ని చెప్పారు ఇక్కడ. అందుకు కాలం యొక్క మహిమను ప్రస్తావన చేశారు. కాలస్వరూపుడు నారాయణుడు గనక, కాలస్వరూపుడి ఆ కాలానుగుణంగా ఎప్పుడు ఏ కర్మను పండించాలని తెలుసు. మనం తొందరపడిపోతాం. ఇవాళ విత్తనం వేసి రేపే చెట్టు రావాలంటే ఎలా వస్తుంది? దానికి ఒక కాలం ఉంది. అలాగే సృష్టి అంతా నడవడం కాలం మీద ఆధారపడి ఉంటుందని కాలం గురించి చెప్తూ దీని వరాహ కల్పం ఎందుకు పేరు వచ్చింది? ఇప్పుడు ఆ ద్వితీయ ప్రార్థనలో జరిగినటువంటిది ఇక్కడ మనకు ప్రస్తావన జరుగుతున్నది. వరాహ కల్పం ఎలా వచ్చినదో వివరిస్తున్నారు. బ్రహ్మ నారాయణాక్షోసో కల్పాదో భగవాన్ యథ ససజ్జ సర్వభూతాని తన్మే వద మహాముని. మైత్రేయుడి యొక్క ప్రశ్న, ఏ విధంగా ఈ కల్పాది ఎందు అంటే ఇప్పుడు ఈ వరాహ కల్ప ఆది దాని ముందు కథని ఇక్కడ వివరిస్తున్నారు. ప్రజాక ససజ్జ భగవాన్ బ్రహ్మ నారాయణాత్మక ప్రజాపతి పతిర్దేవో యథా తన్మే నిశామయ. ప్రజాపతి పతి, ప్రజాపతి అంటే బ్రహ్మ, బ్రహ్మ కూడా పతి అయిన వాడు అంటే నారాయణుడు. ఆయనకి నారాయణ అనే పేరు చెప్తున్నది, సృష్టి కాదు అతనే అని. ఈ కల్పాదిలో సృష్టి చేసేటప్పుడు ఈ సర్వ జగత్తు జలమయమై ఉన్నది. ఆ జలమయమైన స్థితిలో ఉండేవాడు ఆయన ఒక్కడే. అందుకు ఆయనకు నారాయణ అని పేరు వచ్చింది. ఆపో నారా ఇతి ప్రోక్తః. నారము అంటే జలమని, ఆ జలమునందు ఉన్నవాడు గనక నారాయణుడు అని చెప్పబడుతున్నాడు అని నారాయణ శబ్దానికి కూడా ఇక్కడ అర్థాన్ని చెప్పారు. ఆ తర్వాత ఆ నారాయణుడు ఈ సృష్టిని చేయి సంకల్పించుకున్నప్పుడు ఇది అంతకుముందు ఒక పరార్థం అయిపోయింది, మరొక పరార్థం మొదలవుతున్నది. కనుక గతంలో ఉన్న భూమి జలమయమై ఉన్నది గనక ముందుగా భూమిని ఉద్ధరించడానికి ఆయన వెళ్ళాడు. ఇది ప్రథమంగా భూమిని ఉద్ధరించడానికి వెళ్ళిన స్వరూపాన్ని చెప్తున్నారు.
ఈ స్వరూప స్మరణ మనకు అనేక యజ్ఞములు చేసిన ఫలితాన్ని ఇస్తున్నది. దీన్నే ప్రథమంగా నారాయణ అవతారంగా ఇక్కడ చెప్తున్నారు. ఇది నారాయణ అవతారమే. అవతారం అంటే అర్థం అవ్యక్తమైన తత్వం వ్యక్తమవడాన్ని అవతారం అంటాం. ఎందుకంటే ఇందాక చెప్పిన విషయంలో అవికారా యశుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అంటే కేవలం ధ్యానంలో మనం దాని గురించి ఊహ చేయగలం, భావన చేయగలం. అంతేగాని అది ఎలా ఉంటుందో చెప్పగలమా? అది అచింత్యం అన్నాక ఇంకేం చెప్తాం? కానీ ఇప్పుడు భూమిని ఉద్ధరించడానికి ఆయన ఒక రూపాన్ని స్వీకరించి వచ్చాడు. అప్పుడు అది మనకు చింతనకు అందుతుంది. అది కనుక చింతనకు అందని తత్వం ఒకటి ఉన్నప్పటికీ చింతనకు అందే తత్వం కూడా ఉన్నది. ఆ చింతనకు అందే తత్వాన్ని అవతారం అంటారు. ఇక్కడి నుంచి అవే చెప్తున్నాడు. వీటి మనను మనకి ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆ చింతనకు అందని తత్వంలోకి మన చింతనని తీసుకువెళ్ళి అసలు చింతనకి మూలమైన మనస్సు దానిలో లయమయ్యేటట్టు చేస్తుంది. మనస్సు అందులో లయమైతే అదే మోక్షం. ఇంకేంటి? అందుకు మన మనస్సును అటువైపు తీసుకువెళ్ళడానికే కదా ఈ అవతారములన్నీ కూడా. అందుకు స్వామి యొక్క ఈ అవతారాన్ని ఒకే ఒక చిన్న మాటతో చెప్తున్నాడు పరాశరుడు. వేదయజ్ఞమయం రూపం అశేష జగత స్థితౌ స్థిత స్థిరాత్మ సర్వాత్మ పరమాత్మ ప్రజాపతి. స్వామికి ఎన్ని మాటలు చెప్తున్నారు ఇక్కడ. స్థిరాత్మ సర్వాత్మ పరమాత్మ ప్రజాపతి. ఇక్కడ ప్రజాపతి అంటే సర్వజీవులకు ప్రభు అయినటువంటి వాడు, స్థిరుడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ వేదయజ్ఞమయమైనటువంటి రూపాన్ని ధరించి ఆయన ఈ జలగర్భంలోకి ప్రవేశించి పృథ్వీని చూసేట. ఆ చూడగానే పృథ్వీ వరాహస్వామిని స్తోత్రం చేస్తున్నది. ఇక్కడ భూదేవి వరాహస్వామిని చేస్తున్నటువంటి స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి విజ్ఞానంతో, విష్ణు విజ్ఞానంతో కూడినది. నమస్తే పుండరీకాక్ష తుభ్యం శంఖ గదాధర మాముద్ధరాస్మాదజ్యత్వం త్వత్తోహం పూర్వముత్థిత. నన్ను నువ్వు ఉద్ధరించవయ్యా అని అడుగుతుందట. గతంలో కూడా నువ్వే నన్ను ఉద్ధరించావు అన్నది. అంటే మనకు చెప్పడం ఎక్కడో దగ్గర ప్రారంభించి చెప్పాలి కనుక చెప్తున్నారు, కానీ అదే ప్రారంభం కాదు. ఇప్పటికి ఎన్ని జరిగాయో అలాంటిది మనకంటూ ఏదో ప్రారంభం కావాలి కనుక ఎక్కడో ప్రారంభించుకుంటాం. ఎందుకంటే మన పుట్టుక ఈ సృష్టిలో మన పుట్టుక మనకు ప్రారంభం అంతే. అక్కడి నుంచే మనం అన్ని చెప్పుకుంటాం. కానీ మన పుట్టుకతోనే సృష్టి ప్రారంభం కాలేదు కదా. మనకి మన పుట్టుక ప్రారంభం కనుక మనం మననం చేయడానికి ఎక్కడో దగ్గర పట్టుకోవాలి కనుక ఇక్కడ పట్టుకున్నాం. కానీ ఇప్పటికి ఎన్ని జరిగాయో కనుక ఎప్పుడు సృష్టి మొదలైందనే ప్రశ్న మనం వేయడానికి లేదు. అది అచింత్య జ్ఞాన గోచరాహ అనే మాటతోనే సమన్వయింపబడుతుంది. కనుక ఇప్పుడు మనకి ద్వితీయ వరార్థ శ్వేతవరాహ కల్ప ఆదిలో గనక ఆ శ్వేతవరాహం, ఆ శ్వేతవరాహం ఏంటంటే వేద యజ్ఞమయం. ఆ శరీరం అంతా వేదమయం యజ్ఞమయం. కనుక వరాహస్వామిని ధ్యానిస్తే వేదస్వరూపాన్ని యజ్ఞస్వరూపాన్ని ధ్యానించినట్లే. ఇది ఆదిలోనే ఇది చెప్తున్నారు. అందుకు అద్యత్వం ఉత్తర ఇవాళ నన్ను ఉద్ధరించు నువ్వు. త్వత్తోహం పూర్వముత్థిత గతంలో కూడా నువ్వే నన్ను ఉద్ధరించావు స్వామి. కనుక ఎప్పుడైనా భూమిని ఒకప్పుడు ఒక ఆయన ఇంకోప్పుడు ఇంకో ఆయన ఉద్ధరించారు. ఎప్పుడైనా ఈయన ఉద్ధరిస్తాట. కనుక ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఉద్ధరించాలని పుండరీకాక్ష అని ఆయన స్తుతించి జయాఖిల జ్ఞానమయ జయ స్థూలమయవ్యయ జయానంత జయావ్యక్త జయ వ్యక్తమయ ప్రభో పరాపరాత్మన్ సర్వాత్మన్ జయ యజ్ఞపతే అనఘ త్వం యజ్ఞస్త్వం వషత్కార త్వమోంకారస్త్వమగ్నయ. ఇది విష్ణుతత్వం అంతా ఇందులో చెప్పబడుతుంది. ఇది యజ్ఞస్వరూపం కనుక యజ్ఞానికి సంబంధించిన అంశములన్నీ ప్రస్తావించబడుతున్నాయి. యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని ఆ యజ్ఞాంగుడైనటువంటి నారాయణ యొక్క ఈ స్వరూపాన్ని వివరిస్తూ ఉండగా సామస్వర ధ్వని శ్రీమాన్ జగర్జ పరిగర్ఘ. స్వామి ఒక ధ్వని చేసేట. ఎప్పుడైనా వరాహ ధ్వనికి గర్ఘర ధ్వని అని అంటారు. ఆ ధ్వని చేశాడు. అదేమిటంటే సామస్వర ధ్వని, సామనాదము యొక్క ధ్వని ఆ కంఠం నుంచి వినిపించినది. అప్పుడు ఆయన తన యొక్క దంష్ట్రతో ఈ భూమిని ఉద్ధరించాడు. అప్పుడు పృథ్వీ ఉద్ధరింపబడింది. అంటే భూమి అనేది ఉద్ధరింపబడింది. కానీ జనంలోక తపోలోకాల్లో ఉండేటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చి నారాయణ్ణి స్తుతించారు. ఆ స్తుతించినప్పుడు ఏం జరిగిందో అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. ప్రయాంతితో యాని కుర్రాగ్ర వీక్షతే రసాతలేధ కృత శబ్ద సంతతి. ఆయన రసాతలం నుంచి ఈ పైకి వచ్చి భూమిని దాని స్థితిలో పెట్టి ఒక్కసారి ఒళ్ళు విదిరించుకున్నట్ట. ఆ విదిరించుకున్నప్పుడు ఆయన నీటిలోంచి వచ్చాడు గనక ఆ రోమకూపాల నుండి వచ్చిన నీళ్లు ఆయన విదులింపుకి అది జల్లుగా పడిందిట. ఎవరి మీద అంటే జనంలోక తపోలోక వాసుల మీద. వాళ్ళ మీద పడగానే వాళ్ళందరూ ధన్యులైపోయారు. సాక్షాత్ యజ్ఞస్వరూపుడైనటువంటి వేదస్వరూపుడైన నారాయణ్ణి శరీరం మించబడిన జలములంటే ఎంత ధన్యములవి. కనుక జనంలోక తపోలోక వాసులందరూ కూడా స్వామిని అప్పుడు
ధన్యులమని చెప్పి స్తుతించారు. ఆ స్తోత్రం చాలా దివ్యమైనటువంటిది. దాన్ని మనం ఇక్కడ క్లుప్తంగానే స్మరిస్తున్నాం. అందులో స్వామి యొక్క యజ్ఞమయ్య స్వరూపాన్నంతటిని వర్ణిస్తున్నారు. నాలుగు వేదములే స్వామికి నాలుగు పాదములుగా ఉన్నాయని, అదేవిధంగా యజ్ఞములో వాడేటువంటి సృక్కు స్రువము, యజ్ఞములో ఈ రెండింటిని తెడ్లు అంట మన భాషలో చెప్పాలంటే, ఆజ్యం తీసివేసే సృక్కు స్రువము, ఈ రెండే స్వామికి రెండు ముట్టెలుగా ఉన్నటువంటివని, రోమములు దర్భలే రోమములుగా ఉన్నాయని, సామమే స్వరముగా ఉన్నదని, ఇలాగా ఆయన యొక్క నాలికే యజ్ఞాగ్నియందు ఉండేటువంటి జ్వాలలు, ఈ విధంగా స్వామి యొక్క సమగ్ర స్వరూపాన్ని వేదమయ యజ్ఞమయ స్వరూపంగా చెప్తూ ఉన్నారు. అలాగే యజ్ఞములు ఉండేటువంటి హోత, యజ్వ, ఋత్విక్కు, అధ్వర్యుడు మొదలైన వారు కూడా ఆయన శరీరమునందే భాగములు. కనుక శరీరమంతా ఏంటంటే యజ్ఞాంగ అని అంటున్నారు. యజ్ఞ అంగము, యజ్ఞద్రవ్యములే ఆయన శరీరాంగములుగా ఉన్నాయి. అటువంటి స్వరూపాన్ని ఎప్పుడైతే మునులందరూ స్తుతించారో నారాయణుడు వారిని అనుగ్రహించాడు. ఇంకా పృథ్వీ, దాని యందు సృష్టి యొక్క ప్రారంభము జరుగుతున్నది. ఈ పృథ్వీ యందు ఈ సృష్టి ఏ విధంగా జరుగుతున్నదో ఇక్కడ వివరిస్తున్నారు. ప్రథమంగా ఈ సృష్టికి మూలమైనటువంటి అవ్యక్త, వ్యక్త, మహత్తు, అహంకారములు మనం గతంలో చెప్పుకున్నాం. అవ్యక్తము అంటే సృష్టి అంతా ప్రారంభం కాక ముందు బీజస్థితిలో గుణములు సామ్యముగా ఉంటాయి. త్రిగుణములు సత్వరజస్తమో గుణములు సామ్యముగా ఉంటాయి. హెచ్చు తగ్గులు ఉండవు అందులో. మూడు సమానంగా ఉన్నప్పుడు సృష్టి ఉండదు. అది అవ్యక్త స్థితి. దీని ప్రధానము మూల ప్రకృతి అని అంటారు. ఇది ఈశ్వర సంకల్పం చేత దానిలో క్షోభ ఏర్పడిన తర్వాత అది వ్యక్త స్థితికి వస్తుంది. అంటే మేనిఫెస్టేషన్ ఫార్మ్లోకి అది వస్తుంది, వ్యక్త స్థితిలోకి వస్తుంది. దాని తర్వాత ఈ సృష్టి అంతటికి మనం ఎలాగైతే ఒక పంట పొలం అంతా పండించడానికి ముందు నారుమడి వేసుకుని దానిలో ఇవన్నీ పెడతామో అదేవిధంగా సృష్టి అంతటికి సమిష్టి తత్వముగా మహత్ అనేది ఏర్పడుతుంది. దాని నుంచి అహంకారము, దాని నుంచి పంచభూతములు ఇవన్నీ క్రమంగా ఏర్పడుతున్నాయి. ఈ తత్వములతో జగత్తు ప్రారంభించేటప్పుడు ముందు ముందు ఏవే వచ్చాయో చెప్తున్నాడు. ఈ సర్గమంతా ఎలా జరిగినదో, ఈ భూమి యందు సర్గము, ఈ భూమిని నడిపేటువంటి శక్తులు, వీటిలో మొట్టమొదటి తమోమయమైనటువంటి సృష్టి ఏర్పడిందట. అంటే పూర్తి తమోమయమైన సృష్టి, అంటే వాటిలో జ్ఞానప్రకాశం ఏమాత్రము లేనటువంటి తమోమయ సృష్టి. అంటే పరతత్వం అంటే ఏమిటి, భగవంతుడు ఏమిటి తెలుసుకోలేని ఒక సృష్టి ఏర్పడింది. ఈ తమోమయమైన సృష్టిలో ప్రథమంగా ఏర్పడినవి నగాత్మకము, స్థావర జగత్ అన్నాడు. స్థావర జగత్ అంటే నగాత్మకము అని, అంటే పర్వతాలు, కొండలు ఇవి పూర్తి తమోమయమైనటువంటి సృష్టిగా చెప్పబడుతుంది. దాని తర్వాత ఏర్పడినది తిర్యక్ శ్రోతనము, తిర్యక్ శ్రోతస్ అని అంటారు. తిర్యక్కులు అంటే అడ్డగా పెరిగినవి, అడ్డగా ఉన్నవి అంటే జంతుకోటి. ఇవి తమోమయమైనటువంటి సృష్టిలే, తమోగుణ మొత్తంగా ఉంటుంది. ఇవి వీటికి అవేదులు అని పేరిట. అవేదులు అంటే ఏమాత్రము జ్ఞానము లేనివి అని అర్థం. పైగా ఇవి జ్ఞానము లేవు సరికదా, హద్దుమీరి ప్రవర్తిస్తాయని. ఉత్పత గ్రాహీణశ్చైవ తే జ్ఞానే జ్ఞానమానిన అహంకృతాహం మాన. ఈ పశువుల్లో అహంకారాదులు కనిపిస్తుంటాయి. వాటిలో వాటుకుండవలసిన లక్షణాలు వాటుకున్నాయి, కానీ ఇవి తమోగుణం. వీటికి ఈశ్వర జ్ఞాన స్పృహ ఏమాత్రము ఉండదు. కనుకనే ఆ తిరియక్ జన్మని నీచ జన్మ కిందే చెప్తారు. మరి అవి కూడా తింటున్నాయి, అవి కూడా తిరుగుతున్నాయి కదండి. వాటి నీచ జన్మ అంటే తిని తిరగడం మాత్రమే అనుకుంటే అది ఎవరు అనుకున్నా వాళ్ళవే నీచ జన్మలే, పశుప్రాయమైన జన్మ. తిని తిరగడానికే జీవితం అనుకున్న వాళ్ళందరిది కూడా పశుప్రాయమైన జన్మ. శరీరం ఉంది, దాన్ని సుఖపెట్టాలి, సుఖంగా బతకాలి అనుకునేది పశు స్థాయి, గుర్తుపెట్టుకోండి. మానవులు కూడా అలా అనుకుంటే వాళ్ళది అదే స్థితి. అయితే వీడికి అలా అనుకుని బతికేసే దుస్థితి కాకుండా కొంచెం పైన ఆలోచించి అవకాశం ఇచ్చాడు భగవంతుడు, అది ఒక్కటి. కానీ పశుకోటికి అది లేదు. వాటికి ఎప్పుడు ఉదయం లేచేది గురించి వాడిని పరిశీలించండి, ఏమిటి తిందా ఏమిటి తిందా. మనిషి అయితే ఎవరిని తిందామని కూడా ఆలోచిస్తాడు. పశువులకి ఎప్పుడు అది ఒక్కటే, మరొకటి లేదు. అంటే శరీరాన్ని పోషించుకోవడం, శరీరాన్ని సుఖపెట్టడం, ఇంతకు తప్ప ఆహార నిద్రాభయమైతున్నా ఇవి. వీటి తిరియక్ శ్రోతస్సు అని అంటారు. ఇవి తన యొక్క స్వతంత్ర చేసేసాడా అంటే భగవంతుడి యొక్క స్వతంత్రత ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కానీ ఆ ఉపాధులు మాత్రం ఆ జీవుల యొక్క కర్మానుగుణంగానే పరమాత్మ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వారి యొక్క కర్మానుగుణంగానే పరమాత్మ ఇవి కర్మ ఫలప్రదాతగా అందిస్తున్నటువంటివి. దాని తర్వాత ఊర్ధ్వస్రోతస్సు. ఈ ఊర్ధ్వస్రోతస్సు వీరు ఎవరు అంటే దేవకోటిని ఊర్ధ్వస్రోతస్సు అంటారు. అంటే ఊర్ధ్వస్రోతస్సు అంటే పైకి ప్రవహించగలిగేటువంటి లక్షణం కలిగిన వాళ్ళు. వీళ్ళకి మరొక పేరుంది బహిరంత ప్రకాశలు అని అర్థం. బహిరంత ప్రకాశలు అంటే వీళ్ళు పూర్తిగా జ్ఞానస్వరూపులైనటువంటి వారు. దాని తర్వాత ఏర్పడింది అర్వాక్ శ్రోతస్సు. అర్వాక్ శ్రోతస్సే మానవ సృష్టి. అంటే
ఇప్పుడు మనకు ముందు చెప్పుకున్న పూర్తి తమోగమయమైన స్థావర జగత్తు, రెండవ తిర్యక్కు, మూడవ దేవతలు. నిజానికి ప్రథమంగా దేవతలు చెప్పాలి మనం, కానీ ఇక్కడ ఉన్నత స్థితి గురించి చెప్పేటప్పుడు మనం వస్తున్నాం. ముందు నీచమైనవి చెప్పి దాని తర్వాత ఉన్నత స్థితికి చెందిన దేవతల్ని చెప్పి తర్వాత అర్వాక్ స్రోతస్సుకు సంబంధించినటువంటి వారు, వీళ్ళు దుఃఖమయ జీవులు అని చెప్పారు. విధి మానవ సృష్టిగా చెప్పబడుతున్నది. వీరికి మాత్రమే భగవానుడు తరించే అవకాశం ఇచ్చాడు. కానీ వీరిది సహజంగా వీరి జన్మ ఏదంటే దుఃఖమయ జన్మ, గుర్తుపెట్టుకోండి. దీనికి పేరేమిటి పెట్టాడంటే దుఃఖమయ అన్నారు. వీరిలో రకరకాల వాళ్ళు ఉంటారు. రాజస, తామస, సాత్విక ఈ లక్షణాలు కలిగినటువంటి ఈ దుఃఖమయమైనటువంటి మానవ జన్మలో వీళ్ళు ఎంత అయినప్పటికీ దుఃఖ ఉపశమనాలే సుఖాలు అనుకుంటారే తప్ప నిజమైన సుఖం ఉండదు. అయితే మానవ జన్మ ఎందుకు గొప్పగా అంటున్నారు అంటే వీడికి ఒక్కడికే ఉన్నతమైన పరతత్వం తెలుసుకునే అవకాశం ఉంది, ఈ జన్మకే ఉంది, మిగిలినవి వాటికి లేవా అంటే వాడికి తర్వాత జన్మల్లో కర్మఫలం బట్టి మళ్ళీ మానవ జన్మ వస్తే తెలుసుకోగలవేమో కానీ జంతుకోటిలోని ఇందాక చెప్పినటువంటి వృక్షములు, పర్వతములు అనే స్థావర జగత్తులో కానీ భగవత్ స్పృహ పొందగలిగేటువంటి అవకాశం లేదు. కానీ మానవ జన్మకు మాత్రం దుఃఖమయం, గుర్తుపెట్టుకోండి. బుద్ధ భగవానుడు కూడా ఇదే చెప్పాడు, అంతా దుఃఖమయమే కదా జగత్తని. మనం ఈ దుఃఖమయమైన దాని నుంచి సుఖం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఏమీ లేదు. రెండు దుఃఖాల మధ్య ఉండే రిలీఫ్నే మనం సుఖం అనుకుంటూ ఉంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సుఖము సుఖము కాదు, దుఃఖం దుఃఖము కాదు. అలాంటి దుఃఖమయమైన దీన్ని సుఖం చేసుకోవడం అంటే చాలా ఇది మన గొంగళ్ళలో తింటూ వెంట్రుకలు ఎరుకోవడం అంటారే అలాంటిది. ఇది ఇక్కడ దుఃఖం దీని సహజ స్వాభావికమైన లక్షణం. కానీ జీవితం నూరేళ్ళు గడిచిపోతాయి దీన్ని సుఖంగా చేసుకోవాలని తాపత్రయంతో. అయితే మరి దీన్ని నిజానికి దుఃఖమయమైన జన్మ అయినప్పటికీ దీన్ని ఎందుకు ఉన్నతం అన్నారు అన్న దాన్ని మనం వివరించుకున్నాం. ఇప్పుడు దాని గురించి వివరిస్తున్నాడు ఈ మానవ జన్మ యొక్క విశేషం. ఎందుకు దీని గురించే చెప్తున్నాడు అంటే మన కర్తవ్యం అది. మనది కాని దాని గురించి ఎంత తెలుసుకునేదానికంటే మన గురించి మనం తెలుసుకుంటేనే బాగుపడే అవకాశం ఉంటుంది కనుక దాని గురించి వివరిస్తున్నాడు. ఈ మానవ జన్మ విశేషంలో ఇక్కడ ప్రధానంగా వివిధ రకాల స్థాయి ఉన్నటువంటి మానవులు ఉంటారు గుణభేదాల బట్టి. ఈ గుణభేదాల బట్టి ఏర్పడినటువంటి వాళ్ళే చాతుర్వర్ణ్యం మహాభాగ యజ్ఞ సాధనముత్తమం. మానవ జన్మ దుఃఖమయం కాదను, కానీ ఇది జన్మని సాధనగా చేసుకోవాలి. ఇక్కడి నుంచి అది చెప్తున్నాడు. జన్మను దేనిగా చేసుకోవాలన్నారు? సాధనగా. మనకు పెద్ద మాట ఉంది కదండి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అనే మాట వింటూ ఉంటాం. అంటే శరీరం అంటే ఏమిటి? చక్కటి నిర్వచనం ఇది. ఈ మాట గట్టిగా గుర్తుపెట్టుకుంటే పనికి వస్తుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు కానీ భోగ సాధనం, సుఖ సాధనం, దుఃఖ సాధనం ఇలాంటి పేర్లు ఏం పెట్టలేదు. ఇది ధర్మముని సాధించడానికి నీకు ఇవ్వబడిన ఒక పరికరము. కనుక ధర్మ సాధన పరికరం, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మెంట్ ఫర్ ఎలక్ట్రిసిటీ, దానికోసం అది. అలాగే ఈ శరీరం దేనికి? ధర్మము సాధించడానికి వచ్చినది. సుఖదుఖాలు అనుభవపూర్వకంగా రావచ్చు, అనుభవంగా వచ్చే సుఖదుఖాల గురించి నువ్వు ఆలోచించడానికి లేదు. నువ్వు చేయాల్సినది ఏమిటి? ధర్మ సాధనం. కనుక దీనికి గొప్ప మాట చెప్పాడు, యజ్ఞ సాధన ఉత్తమం అనే గొప్ప మాట చెప్పాడు. ఇందాక దుఃఖప్రాయమని ఎంత చెప్పాడో ఇంత గొప్ప విషయం చెప్పాడు. ఉత్తమం శ్రేష్టమైన యజ్ఞ సాధనమైనటువంటి చాతుర్వర్ణ్యాత్మకమైనది మానవ సృష్టి. మానవ సృష్టి చాతుర్వర్ణ్యాత్మకము. ఈ చాతుర్వర్ణ్యముల్లో ఎవరెవరు ఏ ఏ వర్ణములందున్నారో వారు ఆ వర్ణగతమైనటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ యజ్ఞము చెయ్యాలి అన్నారు. ఇక్కడ యజ్ఞము అంటే భగవద్ ఆరాధన, దేవతలకు మూలమైన పరమాత్మని ఆరాధించడమే జీవితం. ఇది ప్రధానమైనటువంటి యజ్ఞ సాధన ఉత్తమం చాతుర్వర్ణ్యం. ఇది మనకు భగవద్గీతలో చెప్పినట్టు సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి, మొట్టమొదటి చెప్పాడు. పురోవాచ మొట్టమొదటే సహ యజ్ఞ ప్రజా సృష్ట్వ, యజ్ఞముల్ని మానవుల్ని కలిపే సృష్టించేట ఆయన భగవాను. అంటే మనం ఏమి సాధించాలి? యజ్ఞములు. కనుక మనతో పాటు మనం సాధించవలసిన యజ్ఞములు కూడా సృష్టించాడు భగవానుడు. అందుకు దానికి ఆ యజ్ఞములకై ఉన్నటువంటివి చాతుర్వర్ణ్యములు అని చెప్పబడుతున్నది. కనుక చాతుర్వర్ణ్యములు వాళ్ళు యజ్ఞైరాప్యాయత దేవా వృష్ట్యుత్సర్గేణ తా ప్రణా ఆప్యాయనంతే ఆప్యాయంతే ధర్మజ్ఞ యజ్ఞ కళ్యాణ హేతవ. యజ్ఞముల ద్వారా దేవతల్ని తృప్తిపరచాలి మానవులు, దాని ద్వారా దేవతలు వీరిని తృప్తిపరుస్తారు మానవుల్ని. ఇది పరస్పరం ఉన్నటువంటిది. ఇది గీతలో చెప్పిన విషయం, దీన్ని బట్టి మనం కూడా తెలియాలి. ఇది చెప్తున్నాడు గీత చెప్పేమంటే మనకు భగవద్గీత కానీ విష్ణు పురాణం కానీ ఇవన్నీ ఒకే వేద విజ్ఞానాన్ని ఇస్తున్నాయని ముందే మనం చెప్పుకున్నాం. వేద విజ్ఞానం ఒక్కటే, దాన్ని వివిధ రీతుల్లో మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా యజ్ఞము ద్వారా దేవతను తృప్తిపరిచి మానవులు ఈ
చాతుర్వర్ణ్యముల్లో వారి వారికి ఉచితమైనటువంటి కర్మలతో భగవంతుని ఆరాధన చేస్తున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుందో చెప్తున్నారు. యజ్ఞములు ఎందుకు చేయాలి? యజ్ఞం అంటే భగవద్ ఆరాధన అనేది ప్రధానమైన అర్థం. ఇవి రకరకాలుగా ఉన్నాయి. ద్రవ్య యజ్ఞ, జపయజ్ఞ, ఇంద్రియ నిగ్రహ యజ్ఞ మన భగవద్గీత సందర్భంలో చాలా చెప్పుకున్నాం. ఇవన్నీ యజ్ఞములే. ద్రవ్యములతో చేసే యజ్ఞములు ఉన్నాయి, అదేవిధంగా ఇంద్రియాలను నిగ్రహించిన ఒక యజ్ఞం, యోగం ప్రాణాయామ యజ్ఞం, ఇంకా జపయజ్ఞం, ఇవన్నీ యజ్ఞములు. కనుక శరీరం దేనికి వచ్చిందో తెలిసింది కదా. సారభూతమైన అంశం ఇది యజ్ఞ సాధనముత్తమం. ఈ యజ్ఞముల్లో నీకు నీ వర్ణోచితమైనటువంటి పద్ధతుల్లో నువ్వు చేయవలసినవి చెయ్యాలి. ఇలా చేస్తూ యథేచ్ఛావాస నిరత సర్వ బాధా వివర్జిత శుద్ధాంతఃకరణ శుద్ధ సర్వానుష్ఠానమలాహ. ఎంత చక్కగా పద్ధతిగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఈ యజ్ఞముల ద్వారా శుద్ధమైన అంతఃకరణ ఏర్పడుతున్నది అని అన్నాడు ఇక్కడ. శుద్ధే చ తాసాం మనసి శుద్ధేంత సంస్థితే హరౌ. ఎవరికైతే ఈ విధంగా యజ్ఞముల ద్వారా శుద్ధమైన చిత్తం ఏర్పడుతున్నదో వారి హృదయంలో హరి వసిస్తాడు అన్నారు ఇక్కడ. హరి వసిస్తాడు అంటే అక్కడ వసించే హరిని వారు చూస్తారు అని అర్థం ఇక్కడ. అలా హరిని వాళ్ళు దానిలో దర్శించగలరు. విష్ణువు యొక్క పరమ పదాన్ని వారు దర్శిస్తారు. అందుకే తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివి వచక్షురాతతం అభావం. ఎవరు చూస్తారు? సూరయ, సూర్యుడు చూస్తారు. ఎవరా సూర్యుడు అంటే విశుద్ధ చేత, శుద్ధమైనటువంటి చిత్తము కలవారు. ఈ యజ్ఞము వల్ల శుద్ధత ఎలా వస్తున్నది చూడండి. ఎంత చక్కగా పద్ధతి చెప్తున్నాడు. యజ్ఞముల శుద్ధత ఎలా వస్తున్నదంటే ఆ యజ్ఞము చెయ్యగా హరి యొక్క అంశమైన కాలము సరి అయిన కాలంలో వారి యొక్క పాపాన్ని పోగొడుతున్నది అన్నారు ఇక్కడ. అంటే యజ్ఞం చేయడం వల్ల ఏం జరుగుతున్నది? పాపక్షయం జరుగుతున్నది. యజ్ఞముల వల్ల నీకు సుఖం లభించడమే కాదు, ఎందుకంటే దుఃఖమయమైనది జన్మ. యజ్ఞం వల్ల అసలు ప్రధానంగా జరగవలసింది ఏంటి? పాపక్షయం. దానికోసం చేయాలి, అది ప్రధానం చెప్తున్నారు. పాపం ఏమిటి? దుఃఖానికి మూలం అదే కదా, పాపమే. ఈ పాపం ఏమిటి అంటే అధర్మ బీజం అన్నాడు ఇక్కడ. పాపమే అధర్మ బీజం. ఇది తమోలోభాది గుణ సంభవం అన్నారు ఇక్కడ. అంటే జీవుడు సహజంగా వాడిలో ఉన్నటువంటి ఈ పాపాన్ని నిర్మూలించుకోవడానికి యజ్ఞం అనేది ఒక సాధన. ఇప్పుడు తెలుస్తున్నది కదా, మానవ జన్మ లభించింది, యజ్ఞముని సాధనగా మనం చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏం జరుగుతున్నది? మన హృదయంలో అధర్మానికి బీజమైనటువంటి పాపం నశిస్తుందట. ఇప్పుడు ఒక మాట తెలుస్తున్నది, అధర్మానికి బీజమేమిటి? పాపం. అంత జగ్గా చెప్పాడు చూడండి. ఒక అధర్మపు బుద్ధి పుట్టిందన్న, ధర్మం చెయ్యక్కర్లేదు అనిపించింది అన్న, లోపల విత్తనం ఉందన్నమాట. ఆ విత్తనం ఉంది కనుక బుద్ధి పుట్టింది. లేకపోతే ఎందుకు పుట్టింది అక్కడ? నాకు ఎందుకు అధర్మపు తలంపు పుట్టింది అంటే లోపల అంత పాపం ఉందన్నమాట. మనకి క్రిములు పుడుతూ ఉంటాయి, ఓ బొద్దింకులు ఏవో వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి బొద్దింకులు? ఇంట్లో ఏదో మాలిన్యం ఉంటే వచ్చింది. అంతేగాని బొద్దింకులు ఏమి అలా పుడతాయా అండి? ఇంట్లో పురుగు పుట్ర వచ్చిందంటే వాటికి పుట్టించడానికి దగ్గర మాలిన్యం ఉందని అర్థం. కనుక ఇక్కడ అధర్మ బుద్ధులు పుట్టాయంటే అది అధర్మ బీజమైనటువంటి పాపము అక్కడ ఉన్నది. అధర్మానికి బీజము పాపము. ఆ పాపాన్ని పోగొట్టేది యజ్ఞము. దాని ద్వారా శుద్ధమైన అంతఃకరణం, దానితో పరమాత్మని మనం దర్శించగలం. ఆ దర్శిస్తేనే శాంతి, అదే ప్రధమైనటువంటిది. అయితే అధర్మ బీజమైన పాపం ఉన్నంత కాలము రాగద్వేషాదులు ఉంటూ ఉంటాయి. ఈ రాగద్వేషాదులే అడ్డుకుంటూ ఉంటాయి. ఇది ముక్తికి ఆటంకము. ఏవి రాగద్వేషాదులు? ఇవి సహజంగా ఉంటాయి, వీటిని నిర్మూలించుకోవడానికి యజ్ఞం చేయాలి. ఈ రాగద్వేషాదుల చేత ఏం చేస్తాడంటే మానవుడు సుఖదుఖాలు పొందుతూ ఉంటాడు. ఈ సుఖదుఖాలు పొందేటప్పుడు దుఃఖాన్ని సహించడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. సృష్టిలో మనం ప్రవర్తించే విధానం అంతా కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా, స్పష్టంగా వస్తున్నది కదా. ఉంటే అడగచ్చు ఎలా ఉన్నదో స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. మనం ఏం చేయాలి? అసలు మనకు సహజంగా ఉన్నటువంటిది, సహజంగా మనం శుద్ధులమైనప్పటికీ కూడా అధర్మ బీజమైన పాపము చేత సుఖదుఖానుభవం వస్తూ ఉంటుంది. ఇందులో సుఖాన్ని విడిచిపెట్టకూడదని దుఃఖాన్ని తట్టుకోవడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. దానితో చేసే ఏర్పాట్లు ఏంటి అంటే వాడు పార్వత దార్వ ఔదక పురకర్వటాదులు ఏర్పాటు చేసుకుంటారు అన్నారు ఇక్కడ. దాన్వ పార్వత ఔదక పురకర్వటము అన్నారు ఇక్కడ. దాన్వ అంటే ఎడారులు మొదలైనవి దుర్గముగా పెట్టుకుంటాడు. ఎడారులు కూడా ఒక దుర్గం అని చెప్పి, దుర్గం అంటే రక్షించేది అని అర్థం. కొందరు శత్రువులు ఎడారుల మధ్యలో ఉండేటువంటి వాటిలోకి దారు, ఎందుకంటే ఎడారులు అడ్డంకం. అదేవిధంగా కొండలు కూడా మంచి ఎత్తైన కొండలు ఉంటే శత్రువులు రాలేరు. ఇక జలములు సముద్రాలు బాగా ఉంటే శత్రువులు రాలేరు. ఇలాగ ఇవి చూసుకుని దానికి తగ్గట్టు నివాసములు ఏర్పరచుకుంటూ ఆ దుఃఖాన్ని సహించడానికి
ఇన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు కృత్రిమ దుర్గాలు ఏర్పరచుకుంటారన్నారు. ఇవి స్వాభావిక దుర్గములు అంటే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పెద్ద ఎడారులు ఉన్నాయి, అంటే వీటిని పెట్టని కోటలు అంటారు మనం లోకంలో. పెట్టని కోటలు, కోట అంటే ప్రొటెక్షన్ కోసం చేసుకునే ఏర్పాట్లు. ఇవి పెట్టని కోటలు ఇవన్నీ కూడా. కనుక దానికి తగ్గట్టు నివాసాదులు ఏర్పాటు చేసుకుంటుంటారు. సముద్ర మధ్యంలో ద్వీపంలో ఉన్నాడంటే వాడి మీదకి అంత శత్రువులు ఎంత తొందరగా రారు. అలాంటి ఏర్పాట్లు లేకుండా అంత ఒక సమతలంగా ఉండి పక్కన శత్రువు ఉన్నాడంటే ఇప్పుడు భయమే. కనుక దుఃఖ నివృత్తి కోసం ఇన్ని రకాలు పార్వత, ఔదక, దాన్వ ఇత్యాదులు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కృత్రిమ దుర్గాలు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే దుఃఖాన్ని ఇంకోటి వల్ల వచ్చే దుఃఖాన్ని ఆపుకోవడానికి, జంతువులు వచ్చే వల్ల వచ్చే దుఃఖాలను ఆపుకోవడానికి ఏర్పాటు చేసుకుంటారు. ఇవి కాకుండా గృహ నిర్మాణాలు చేసుకుంటారు. ఇవన్నీ చెప్తున్నాడు. ఎందుకు ఇవన్నీ? దుఃఖ సహనం కోసం మనం చేసేది. దుఃఖాన్ని తట్టుకోవడానికి, ఎదుర్కొనడానికి మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు ఎండ వల్ల దుఃఖం తట్టుకోలేం, వాన వల్ల దుఃఖం తట్టుకోలేం, దానికోసం మన బుద్ధిలో ఒకటి పుట్టింది, ఇల్లు ఏర్పరచుకోవాలి అనేది. అంటే ఎలా పనిచేస్తుంది మానవుడు బుర్ర చెప్తున్నాడు ఇక్కడ. వీడు సహజంగా ఉన్నటువంటి పాపం చేత సుఖదుఖాలు వస్తూ ఉంటాయి గనక వాటి నుంచి తట్టుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా క్రమంగా రకరకములైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటాడు. వాటిలో గోధుమలు, వ్రీహయశ్చ యవాశ్చైవ గోధూమ అనవస్థిరా ప్రియంగవో హ్యుదారాశ్చ చకోర దూషా సతీనకా. అంటే రకరకములైన గోధుమలు, ధాన్యములు, పదార్థములు, మాషములు అంటే మినుగులు, ముద్గములు అంటే పెసలు, శనగలు, వీటన్నిటి కూడా పండించడం నేర్చుకుంటాడు. ఎందుకంటే ఆకలి అనే దుఃఖాన్ని సహించడానికి వీటిని తెచ్చుకుంటాడు. అలాగే రుచి అనే సుఖాన్ని పొందడానికి వీటిని తెచ్చుకుంటాడు. ఈ సుఖదుఖానుభవాల కోసం వాడు బుద్ధిని ఎలా ఎలా వాడుకుంటున్నాడో ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఈశ్వరు అనుగ్రహం వల్ల వీడికి వచ్చినటువంటి బుద్ధితో సుఖదుఖాల నుంచి తాను ఏ విధంగా సుఖాన్ని దాచుకోవాలి, దుఃఖాన్ని ఎదుర్కోవాలన్నా ఇన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంటాడు ఆయన. కానీ ఇక్కడ చెప్తున్నాడు, వీటిని యజ్ఞార్థముగా వినియోగించుకుంటే అన్నాడు ఇక్కడ. అంటే వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి గృహములు కానీ, ఇందాక చెప్పినటువంటి గోధుమలు, యవలు, ఇత్యాదులు, వ్రీహయశ్చ యవాశ్చ గోధూమాశ్చ ఇత్యాదులు అన్నీ కూడా యజ్ఞముల కోసం వినియోగించుకుంటే అసలు నిజానికి భగవానుడు వీటిని సుఖదుఖముల నుంచి, దుఃఖం నుంచి నిర్మూలనకు, సుఖాన్ని పొందడానికి వాటికే సృష్టించలేదు ఆయన. వాటి కోసం నువ్వు వినియోగించుకున్నవి యజ్ఞార్థము వినియోగించు, యజ్ఞార్థము వినియోగించమన్నా. అంటే భగవదర్పణ బుద్ధితో వీటిని వినియోగించగలగాలి. కనుక ఇవన్నీ దేనికి వచ్చాయి? యజ్ఞముల కోసం వచ్చాయి. ఇవి వింటూ ఉంటే మీకు రుద్రంతో పరిచయం ఉంటే చమకంలో మంత్రాలన్నీ గుర్తొస్తాయి. అందుకే వ్రీహశ్చమే గోధూమ అష్టమే మాషాష్టమే తిలాష్టమే పసవ ఆరణ్యాష్టమే ఇత్యాది మంత్రాలున్నాయి. ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం అని చెప్తారు అక్కడ. యజ్ఞేన కల్పతాం అంటే ఇవన్నీ కూడా యజ్ఞము చేత మాత్రమే సమర్థవంతములు అవుతాయని దాని అర్థం. ఆ జ్ఞానం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న పదార్థాలు అందరికీ తెలుసు, యజ్ఞం తెలియడమే కష్టం. పదార్థ జ్ఞానం అందరికీ ఉంది, కానీ పదార్థం యజ్ఞ జ్ఞానం కావాలి. ఇప్పుడు అనేక దేశాల్లో ఇవన్నీ పండించుకుంటున్నారు, తింటున్నారు. ఎన్ని వెరైటీలుగా తినాలో కొత్త కొత్త వంటకాలు కనిపెడుతున్నాం, తింటున్నాం. కొత్త కొత్త పదార్థాలను ఎన్ని రకాలుగా తినాలో జ్ఞానం ఉంది. కానీ యజ్ఞం అనే జ్ఞానం అది చాలా ప్రధానం అండి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ దేనికి సృజింపబడ్డాయా అంటే ఇవి యజ్ఞముతో పాటు సృజింపబడ్డాయన్నాడు ఇక్కడ. ఇవి మనం సృజించామని నిజానికి. ఇప్పుడు చెప్పిన పర్వతాలు కానీ, దుర్గాలు కానీ, పర్వతాష్టమే అవి కూడా వస్తామే చూడండి. రకరకాల శిలలు చెప్తారు, మట్టి చెప్పారు, ఇవన్నీ మనకి చమక మంత్రాలు వస్తాయి. అంటే ఇప్పుడు మళ్ళీ వేదముల్లో చెప్పిన దాన్నే పురాణం ఎంత చక్కగా వివరిస్తున్నదో ఇక్కడ కూడా గ్రహించవచ్చు. యజ్ఞ నిష్పత్తయే యజ్ఞస్తథా సాంహేతురుత్తమః. ఇవన్నీ కూడా యజ్ఞముతో పాటే సృజింపబడ్డాయి అన్నారు ఇక్కడ. మానవులకే కాదు ఇవి, యజ్ఞము, మానవులు, యజ్ఞములు, ఇవి అన్ని కలిసి వచ్చాయి. కనుక వీటిని యజ్ఞార్థం మానవులు వినియోగించాలి. అంటే కేవలం తాను తినడం కాకుండా యజ్ఞం అనే దానికి ఒక్క మాటలో సరైన అర్థం చెప్పుకోవాలంటే త్యాగపూర్వకమైన కర్మ, ఇది గుర్తుపెట్టుకోండి. యజ్ఞము అంటే త్యాగపూర్వకమైన కర్మ. మీరు యజ్ఞం చేసినప్పుడు కూడా స్వాహ అని అనకుండా వెంటనే మరొకటి అంటారు, ఇదన్ నమమా అని అనాలి. అది లేకపోతే ఆహుతి ఇచ్చినట్టు కాదుట. ఇదన్ నమమా అంటే ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటే మన యొక్క శరీరగతమైన అహంకారం ఏదైతే ఉందో దాన్ని అక్కడ విడిచిపెట్టడం. ఈ పదార్థాలన్నీ నావి 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 అని కదా తింటున్నావు, డబ్బు ఇచ్చావు కనుక నాది అనే భావం ఉన్నదే అది కాదు, నాది కాదనే త్యాగపూర్వకమైన అక్కడ విడిచిపెట్టారు. త్యాగం అంటే విడిచిపెట్టుట, యజ్ఞం అంటే విడిచిపెట్టుట. ఆ త్యాగపూర్వకమైనటువంటి దానితో నువ్వు ఏది చేసినా అది యజ్ఞమే. అది నువ్వు అవతల వాళ్ళకి దానంగా ఇచ్చినా లేదా ఈశ్వరార్పణ బుద్ధిగా ఆయనకి నివేదన చేసినా, నువ్వు ఆఖరి కడుపులో తిట్టున్నప్పుడు కూడా నీలో లోపలున్న భగవానుడికి ఇస్తున్నానని తిన్నా,
ఏదేమైనప్పటికీ కూడా ఏమైంది యజ్ఞమైంది. కనుక ఇవి ఎలా వినియోగించుకోవాలి, యజ్ఞార్థం. సుఖ దుఃఖాల వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కను వినియోగం చేస్తూ ఉంటావు కదా. ఆ వినియోగం చేస్తున్నప్పుడు సుఖం పొందడానికో దుఃఖ నివృత్తికో వీటిని వినియోగించినప్పుడు యజ్ఞ దృష్టితో వీటిని వినియోగించాలి. అది దీనిని ఎంత వివరంగా చెప్తున్నాడు. సృష్టి క్రమం నుంచి ఎటు తీసుకువెళ్ళాడో ఆ చెప్పిన పద్ధతి అంటే అసలు ఉద్దేశం పరాశర మహర్షిది ఏమిటో మనకు అర్థమవుతున్నది కదా. అందుకు ఏతాశ్చ సహ యజ్ఞేన ప్రజానాం కారణం పరం. కనుక వీటికి జీవులకి అందరికి యజ్ఞమే ఉత్తమమైనటువంటి కారణము సుమ. కనుకనే పరాపర విధ ప్రాజ్ఞాస్తతో యజ్ఞాన్ వితన్వతి అహన్యహన్యనుష్ఠానం యజ్ఞానాం మునిసత్తమ. కనుక యజ్ఞానుష్ఠానము పాపశాంతిని ఇస్తున్నది. పాపశాంతి అంటే పాపములు నిర్మూలించుట. కనుక దీనిని ప్రతిదినము ఎవరైతే అనుష్ఠిస్తారో వారు మాత్రమే ఉత్తమ స్థితికి వెళతారు. ఇందులో ఎవరెవరు ఏ స్థితికి వెళతారో కూడా చెప్తున్నారు. దీనికి విరుద్ధములైన వాళ్ళు అంటే యజ్ఞాది కర్మాలను నిందించేవారు, యజ్ఞాలకు భంగం కలిగించేవారు, ప్రవృత్తి మార్గానికి విచ్ఛిత్తి కలిగించువారు ఇక్కడ వివరిస్తున్నాడు. వేదాన్ వేద్యం తదాన్ దేవాన్ యజ్ఞ కర్మాదికంచయత్ తత్సర్వం నిందమానాస్తే యజ్ఞ వ్యాసేధ కారణ ప్రవృత్తి మార్గ విచ్ఛిత్తికారిణో వేద నిందకాహ దురాత్మనో దురాచార బభూభు కుటిలాశయాహ. ఈ యజ్ఞ మార్గం ఏదైతే ఉందో దాన్ని నిందించేవారు, ఈ యజ్ఞమునకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే వేదాన్ని నిందించేవారు, ప్రవృత్తి మార్గాన్ని, ప్రవృత్తి మార్గాన్ని అంటే కర్మ మార్గాన్ని, వైదిక కర్మ మార్గాన్ని ఎవరైతే నిందిస్తారో వాళ్ళని కుటిలులు దురాత్ములు దురాచారులు అని అంటారు సుమ అని వివరించుతూ ఎవరెవరి ఎక్కడికెక్కడికి వెళతారో చెప్తున్నారు ఇక్కడ. కేవలం ఈ కర్మలు చేసినటువంటి వారు కర్మపరులనేటువంటి బ్రాహ్మణులు ప్రాజాపత్యమనబడేటువంటి స్థితికి అంటే బ్రహ్మలోకాది స్థానములకు వెళతారు. యుద్ధాల్లో అది కూడా యజ్ఞంగా చేసేవాళ్ళు, క్షత్రియ ధర్మ ప్రకారంగా యుద్ధాదుని యజ్ఞముగా చేసిన వారు ఇంద్రస్థానానికి చేరుకుంటారు. అలాగే పశు గోరక్షణాది కర్మల్ని యజ్ఞముగా చేసేవారు వాయుదేవతా స్థానమును ఉత్తమ లోకాన్ని చేరుకుంటారు. తదితరులు గంధర్వ స్థానం వాటికి వెళతారు. వీళ్ళందరూ ఉత్తమ గతులకి చేరతారు. ఎప్పుడు వాటిని ఫలాకాంక్షతో చేసినప్పుడు, భగవద్గీత చెప్పింది గుర్తుపెట్టుకోవాలి, ఫలాకాంక్షతో వీటిని చేసిన వాళ్ళు ఈ ఉత్తమ లోకాలు వెళతారు. ఫలాకాంక్ష లేకుండా చేసిన వాళ్ళు చిత్తశుద్ధి పొంది హృదయంలో ఉన్న పరమాత్మను చూసి ముక్తిని పొందుతారు. ఫలాకాంక్షతో కానీ చేస్తే, ఏ కర్మ చేసినా యజ్ఞము చేసినా ఫలాకాంక్షతో చేసినట్లయితే వాళ్ళు ఉత్తమ లోకాలు పొందుతారు. ఇక ఇప్పుడు చెప్పినటువంటి వాటిని నిందించే కుటిల పరులు వీరందరూ కూడా ఘోరమైనటువంటి కాలసూత్రాది నరకాలకు పోతారు. అంటే మానవులను ముందు చెప్పారు, ఈ మానవుల్లో చాతుర్యముల వారు చెప్పారు, ఈ చాతుర్యముల వారు వారి వారి కర్మలను వివరించారు. అంటే ప్రతివాడికి వాడికి విధింపబడ్డ కర్మని యజ్ఞ బుద్ధితో చేసినట్లయితే వారు ఏ ఏ స్థితికి వెళతారో చెప్పారు. ఫలాకాంక్ష లేకుండా చేసినట్లయితే హృదయంలో ఉన్న పరమాత్మను గ్రహించగలుగుతారు. ఎంత స్పష్టంగా మానవులకు సంబంధించిన విషయములన్నీ ఇక్కడ వివరించడమే కాకుండా ఇందులో యతిరు అంటే సన్యాసులు వాళ్ళ గురించి వివరిస్తున్నాడు. ఈ సన్యాసులు అనేటువంటి వాళ్ళు వానప్రస్థులు, వీళ్ళు సప్తర్షుల స్థానాన్ని చేరుకుంటారు అని వివరిస్తూ ఊర్ధ్వరేతస్కులైనటువంటి యతులు వాళ్ళు దివ్యములైనటువంటి బ్రహ్మలోకాదులకు చేరుకుని క్రమంగా ముక్తిని పొందుతారు సుమ. పైగా యోగులు వాళ్ళ గురించి వివరిస్తున్నారు చిట్ట చివరికి, ఇది ముఖ్యమైనది కనుక. ఏకాంత నిష్ఠులు బ్రహ్మధ్యానులు అయినటువంటి యోగులు వాళ్ళు చేరుకునేది పరమోన్నతమైనటువంటి స్థానము. అంటే మానవుల్లో ఎన్ని రకాలు ఉంటారో ఇక్కడ వివరించారు. యజ్ఞాలు చేసే నలుగురికి నాలుగు రకాలైన విషయములు చెప్తూ యజ్ఞ ద్రోహులైన వారికి వెళ్ళేవి నరకములు. కనుక నరకాలు ఎవరికో వివరించేశారు ఇక్కడ. యజ్ఞమునికి విరుద్ధముగా ప్రవర్తించే వాళ్ళు, ధర్మమైన కర్మ మార్గాన్ని నిందించే వాళ్ళు, వదిలిపెట్టిన వాళ్ళు పోయేవి అవి. యజ్ఞములు చేసేవాళ్ళు ఉత్తమ లోకాలు. యోగులు అంటే బ్రహ్మమునందే నిష్ట కలిగినటువంటి వారు చేరుకునేది దివ్యమైనటువంటి పరమస్థితిని. ఇక యతి యత్యాశ్రమం అంటే యతి ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు బ్రహ్మలోకానికి వాటికి చేరుకుంటారు. ఇలాగా వివరించడం జరిగినది. కనుక మానవులు యజ్ఞముల ద్వారా, వారి యొక్క కర్మల ద్వారా వారి వారి గతి నిర్ణయింపబడతాయి. కనుక మానవ సృష్టి సహజంగా దుఃఖమయంగా జరిగినప్పటికీ వాళ్ళు యజ్ఞమయమైన కర్మ ద్వారా వారి గతి నిర్ణయింపబడుతూ ఉంటాయి. కనుక మనం తర్వాత ఎక్కడికి వెళ్ళాలో దీంట్లో ఎంచుకున్న దాన్ని బట్టి, ఆ మార్గం బట్టి తెలుస్తుంటుంది. కనుక మన కర్మకి మనమే కర్తలమని తెలుస్తున్నది కదా. కనుక మనం చేసుకున్న కర్మ బట్టి మన యొక్క గతులు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. కనుక దీన్ని బట్టి జీవన విధానాన్ని ఎలా మలచుకోవాలో వివరించి, ఆపై క్రమంగా వివిధములైన ఈ మానవుడి యొక్క సృష్టిలో క్రమంగా భగవానుడు ఎలాగా అంటే బ్రహ్మదేవుని ద్వారా భగవానుడు ఏ విధంగా జయించాడంటే, మానవ సృష్టికి పూర్వంలో మానస సృష్టి అని బ్రహ్మదేవుడికి తన మనస్సు నుంచి సృజించినటువంటి నవ బ్రహ్మలు, వీళ్ళు బ్రహ్మదేవునితో సమానమైనటువంటి వారు.
సృష్టి క్రియలో సృష్టి విస్తరింపజేయడంలో బ్రహ్మదేవునితో సమానమైనటువంటి వారు నవ బ్రహ్మలు అంటారు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని ఒక్కసారి సమీక్షించుకుంటే పృథ్వీయందు జరిగినటువంటి సృష్టి గురించి ఇప్పటి వరకు వివరించారు. ప్రధానంగా స్థావరాత్మకమైన సృష్టి, జంతు సృష్టి, మానవ సృష్టి వీటిని ప్రధానంగా చెప్పారు. ఇందులో మానవుడికి మాత్రం దుఃఖమయమైనప్పటికీ యజ్ఞ సాధనగా వాడు తరించవచ్చని వివరం చెప్పి, దేవతలు యజ్ఞము కనుక దేవతల గురించి చెప్పాలి కనుక దేవతల గురించి ఇంతవరకు వివరించారు. ఇప్పుడు ఇప్పుడు క్రమంగా మనకి ఈ సృష్టి యందు ఈ మన్వంతరాదులు వీటి యందు ఏ విధంగా మానస సృష్టి జరిగిందో వివరిస్తున్నారు. ఇక్కడ ముందుగా బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుంచి వచ్చే నవ బ్రహ్మలు వాళ్ళని భృగు, పులస్త్య, పులహ, క్రతు, అంగిరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్ఠ అని చెప్పబడుతున్నటువంటి నవ బ్రహ్మలు వీరు. వీళ్ళని మనం బ్రహ్మ మానస పుత్రులు అని కూడా చెప్తాం. ఇందులో ఒక్కొక్కరు కూడా దక్షుడున్నాడు, పెద్ద ప్రజాపతి. ఆయన యొక్క సంతానమే చాలామంది మహానుభావులుగా మనం చెప్పబడుతున్న వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇలా ఒక్కొక్క ప్రజాపతి ఈ సృష్టి విస్తరణలో ఉన్నారు. సర్వం శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ రమణ గోవిందో హరి గోవిందో.